వార్ధా తుఫాన్ తీరం దాటింది, చెన్నై తీరాన్ని దాటింది తుఫాన్. అయితే అప్పుడే గండం గడిచినట్టు కాదు, ఈ ప్రభావం మరికొన్ని గంటల పాటు ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరో 4-5 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈదురుగాలులు కూడా వీయొచ్చని చెబుతున్నారు. చెన్నైతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుఫాన్ ధాటికి చెన్నై విలవిల్లాడిపోయింది. ఈదురుగాలుల ప్రభావంతో చిగురుటాకులా వణికిపోయింది చెన్నై సిటీ. భారీ ఎత్తున చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, కరెంటు తీగలు తెగిపడ్డాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించింది. పెద్ద పెద్ద చెట్లు భవనాల మీద పడ్డాయి, దీంతో బిల్డింగ్లు దెబ్బతిన్నాయి. వాహనాల మీద పడడంతో కార్లు, ఆటోలు ధ్వంసమయ్యాయి. విరిగిన చెట్లను తొలగించేందుకు స్థానికులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు తుఫాన్ ప్రభావంతో చెన్నైలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నైకి రావాల్సిన విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎయిర్పోర్ట్ను 8 గంటల వరకు మూసేశారు. చెన్నై రావాల్సిన విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ కూడా పాక్షికంగా ధ్వంసమైంది. కార్లు, బైకులు దెబ్బతిన్నాయి. ఇక చెన్నై మార్గంలో రైళ్లను దారి మళ్లించారు. కొన్నింటిని రద్దు చేశారు అధికారులు. విజయవాడ, చెన్నై మార్గంలోని రైళ్లు నెల్లూరు వరకే నడుస్తున్నాయి. వార్ధా ప్రభావం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై పడింది. 2 జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని చెట్లు కూడా నేలకొరిగాయి. నెల్లూరు జిల్లా వరదాయపాలెంలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోంది. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటోంది ప్రభుత్వం. వార్ధా తుఫాన్ ప్రభావానికి సంబంధించి నెల్లూరులో మా రిపోర్టర్ విజయ్ సిద్ధంగా ఉన్నారు, అలాగే విశాఖపట్నంలో మా అశోక్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నెల్లూరు వెళ్దాం. నెల్లూరు విజయ్, వార్ధా తుఫాన్ ప్రభావం తీరాన్ని దాటినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ప్రభావం ఎలా ఉండనుంది? ప్రస్తుతం వార్ధా తుఫాన్ చెన్నైకి సమీపంలో కొద్దిసేపటి కిందట తీరం దాటుతుండటంతో అటు దక్షిణ కోస్తా జిల్లాలో తీరం దాటిన తరువాత దీని ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి వెదర్ బులెటిన్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే నిన్నటి నుంచి ఎలాంటి అలర్ట్ ప్రకటించిందో అదే అలర్ట్ని ఇక్కడ కొనసాగిస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టులో నిన్నటి నుంచి కొనసాగినటువంటి 10వ నంబరు హెచ్చరిక ఇప్పటికి కూడా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది తీరం దాటిన తర్వాత కూడా 90 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల మధ్య వెనుగా గాలులు, ఈదురుగాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ జారీ చేసినటువంటి ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో వీటి నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా తీర ప్రాంత మండలాల్లో నిన్నటి నుంచి ఏ విధంగా అయితే
హై అలర్ట్ ప్రకటించారు. అదే స్థాయిలో కూడా మరొక 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ రాత్రి లేదా అర్ధరాత్రి నుంచి కూడా అత్యధిక వర్షపాతం నెల్లూరు జిల్లాలోతో పాటు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షపాతం కురుస్తుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి 120 గ్రామాలు ఉన్నాయో ఈ 120 గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అత్యధిక వర్షపాతం కురిసినట్లయితే ఆ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా ముందస్తు జాగ్రత్తగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాదాపుగా 11,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. వీరందరినీ కూడా మరొక రేపు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా అదే పునరావాస కేంద్రాల్లో కూడా వీరు ఉంచే విధంగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇవాళ సాయంత్రం నుంచి వీచినటువంటి పెనుగాలుల వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉత్తర తమిళనాడుకి తీరం దాటినటువంటి చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఉన్న సూలూరుపేట కావచ్చు, అదేవిధంగా తడ కావచ్చు, వాకాడు, కోట, చిట్టమూరు, ఈ దొరవారు సత్రం ఈ మండలాల్లో అయితే మాత్రం పెనుగాలుల దాటకి చాలా వరకు కూడా అంటే ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతాల్లో పెనుగాలలో 100 కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా పూరిళ్ళు కావచ్చు, అదేవిధంగా రేకులు కావచ్చు కొంతమేర పాక్షికంగా దెబ్బతిన్న కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరిగింది. అయితే అధికారులు చెప్తున్నటువంటి అంచనా ప్రకారం పెద్దగా నష్టం జిల్లాలో ఇప్పటివరకు కూడా జరగనప్పటికీ కూడా కొద్దిమేర స్వల్పమైనటువంటి ఘటనల తరహా పెద్ద ఘటనలు ఎక్కడ కూడా జరగలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఏదేమైనా కానీ ఇవాళ రాత్రి గడిచిన తర్వాత రేపు ఉదయానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది కూడా ఇవాళ రాత్రంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో ఓవైపు కలెక్టర్ ముత్యాల రాజుతో పాటు అదేవిధంగా మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ వ్యవహారాలు ఎక్కడైతే సహాయక చర్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఓవైపు ఈ వరదా తుఫాను వల్ల పెద్దగా పెనుముప్పు అయితే మాత్రం నెల్లూరు జిల్లాకి రానప్పటికీ కూడా రాబోయేటువంటి 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది అంతా కూడా లైట్ తీసుకోకుండా వీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు ఉదయానికి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంతమేర నష్టం వాటిల్లింది, ఏ ప్రాంతాల్లో ఎక్కడ డ్యామేజెస్ జరిగాయనేటువంటి ఒక క్లారిటీ కూడా వస్తుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే రాబోయేటువంటి 24 గంటల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాతో పాటు మరోవైపు చిత్తూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఈ వరద తుఫాను ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి అటు ఫోర్కాస్ట్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే రాత్రి నుంచి భారీ వర్షాలు వస్తాయనేటువంటి అంచనా అయితే మాత్రం ఉందని చెప్పుకోవాలి. కొద్దిసేపటి నుంచి మాత్రం గాలుల తీవ్రత కొద్దిమేర తగ్గినప్పటికీ కూడా 70 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ తమిళనాడుకు ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సూలూరుపేట కానీ అదేవిధంగా తడ కానీ ఈ ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పి చెప్పుకోవాలి. అయితే రాత్రి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇవాళ రాత్రంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి చాలా మండలాలు, మేజర్ మండలాలన్నీ కూడా దాదాపుగా 46 మండలాల్లో దాదాపుగా 20 మండలాల వరకు కూడా పూర్తి స్థాయిలో అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితిగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాయంత్రం ఇచ్చినటువంటి ఈదురుగాలుల దాటికి చాలా వరకు కూడా విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు అటు గూడూరు, అదేవిధంగా నాయుడుపేట, సూలూరుపేట ఇలాంటి ప్రాంతాల్లో చాలా కాలనీలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయని చెప్పుకోవాలి. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా కాలిపోవడం, చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరడం, కొన్ని చోట్ల విద్యుత్ లైన్ కూడా పూర్తిగా తెగి నేలకొరడంతో ఇక్కడున్నటువంటి పరిస్థితిని మాత్రం రీస్టోర్ చేయడానికి కొంత టైం పడుతుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఈ విద్యుత్ వ్యవస్థకు మినహా సమాచార వ్యవస్థ కూడా ఎలాంటి నష్టం ఆటలేదని చెప్పి ఒక క్లారిటీకి అయితే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రేపు ఉదయానికి దీనికి సంబంధించి మాత్రం ఒక స్పష్టత వస్తుందని చెప్పి మనం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి భావించవచ్చు. ఏదేమైనా రాబోయేటువంటి 24 గంటలు కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి జిల్లా యంత్రాంగం ఒక సూచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ని వైజాగ్ నుంచి మన ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. థ్యాంక్ యూ విజయ్. నెల్లూరుకి వార్దా తుఫాన్ ఏదైతే ఉందో ఇది చెన్నైకి సమీపంలో కొద్దిసేపటి క్రితమే ఇది తీరం దాటింది. అయితే అతి తీవ్ర తుఫాన్గా
కొనసాగినప్పటికీ కూడా ప్రస్తుతం తీవ్ర తుఫానుగా తీరం దాటిన పరిస్థితి ఉంది. దాదాపుగా 2 గంటల పాటు ఈ తీరాన్ని దాటడానికి ఈ తుఫానుకి సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఫ్రేమ్లో చూస్తే కనుక ఈ మ్యాప్లో కరెక్ట్గా ఇక్కడ నుంచి మొదలైన ఏదైతే ఈ వార్దా తుఫాన్ ఉందో క్రమంగా ఇలా చెన్నై తీరాన్ని తాకింది. ఈ సమయంలోనే మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఈ వైటిష్ ఉన్న చోటల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఈ పక్కనే ఉన్నది ఇది చిత్తూరు, అలాగే ఇది ఏపీ సౌత్ కోస్ట్ ప్రాంతం. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది. అయితే ఈ తీరం దాటి కొద్దిసేపటికి తీరం దాటినప్పటికీ కూడా రాగల 24 గంటల పాటు కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ విడుదల చేసిన బులెటిన్లో తెలుస్తుంది. అలాగే గాలుల తీవ్రత కూడా దాదాపు 24 గంటల పాటు కొనసాగుతుంది. ప్రధానంగా తీరం దాటినప్పటికీ కూడా ఇప్పుడు తీరం ఆ ప్రాంతంలో దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తీరం దాటిన తర్వాత 70 కిలోమీటర్ల పైబడే వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్న పలు జిల్లాలు, ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల మీద అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో అంతా కూడా భారీగా గాలులు అలాగే వర్షాలు పడతాయి. అలాగే ఈ సమీపంలోనే చిత్తూరు కూడా ఉండటంతో ఇక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్లో తెలుస్తుంది. మరోవైపు దీని ప్రభావం అంటే తీరం దాటినప్పటికీ కూడా ఉత్తర కోస్తా మీద కూడా దీని ప్రభావం ఉంది. గాలుల తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితే కనబడుతుంది. మొత్తానికి గత కొద్దిసేపటి క్రితమే తీరం దాటిన వార్దా ప్రభావం మరొక 24 గంటల పాటు కొనసాగనుంది. ఓవైపు ఇప్పటికే చూస్తే కనుక నెల్లూరు, చిత్తూరు అలాగే తమిళనాడు ప్రాంతాల్లో చాలా చోట్ల బలమైన గాలులతో పాటు భారీ కుంభవృష్టి కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాగల 24 గంటల పాటు కూడా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చాలా చోట్ల భారీ వర్షాలు పడినప్పుడు కూడా 1-2 చోట్ల మాత్రం అత్యంత భారీగా దాదాపుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా ఇదే స్థాయిలో కొనసాగుతుంది. మరోవైపు సముద్రం కూడా రఫ్గా ఉండే అవకాశం ఉంది. తీరం దాటినప్పటికీ కూడా 24 గంటల పాటు ఇదే కొనసాగుతుంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండేట్టుగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు పోర్ట్లలో కూడా ప్రమాద హెచ్చరికలు అవే కొనసాగుతున్నాయి. ఎందుకంటే కృష్ణపట్నం వచ్చి వాటర్ లెవెల్లో ఇప్పటికే డేంజర్ సిగ్నల్లో ఉన్న 10వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అలాగే నిజాంపట్నంలో 9, మచిలీపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తీరాన్ని దాటినప్పటికీ కూడా దీని ప్రభావంతో ఈ చుట్టుపక్కల భారీ వర్షం అయితే పడుతున్న పరిస్థితి ఉండొచ్చు. ఇటు చెన్నై అవ్వచ్చు, అట్లాగే ఇటు నెల్లూరు, ఇటు చిత్తూరు, ఈ 3 ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం ఖచ్చితంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది. ఏదైనప్పటికీ కూడా తీరం దాటిన తర్వాత కూడా వార్దా తన ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి మనకి కనబడుతుందని చెప్పుకోవచ్చు.